రైతులేస్తం ఫౌండేషన్ సమర్పించు. గ్రామీణ యువ శాస్త్రవేత్త బొమ్మగాని మల్లేష్ రూపకల్పన చేసిన విత్తనాలు ఎరువులు చల్లే యంత్రం ఆధునిక వ్యవసాయంలో ఎంతో సునాయాసంగా ఏమాత్రం ఖర్చు లేకుండా రైతు సోదరులు ఉపయోగించగల ఈ యంత్రాన్ని కూడా గ్రామీణ యువ శాస్త్రవేత్త బొమ్మగాని మల్లేష్ రూపొందించారు. దీన్ని విత్తనాలు ఎరువులను భూముల్లో సరిసమానంగా చల్లడానికి ఉపయోగించవచ్చు. చాలా తక్కువ సమయంలో ఎంతో ఎక్కువ భూమిలో విత్తనాలు ఎరువులు ఈ పరికరంతో చల్లవచ్చు. ఒక వ్యక్తి ఏమాత్రం శ్రమ పడకుండా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా మల్లేష్ తయారు చేసిన ఈ యంత్రంతో విత్తనాలు ఎరువులు ఒకే చోటగాని ముద్దలుగా గాని పడకుండా వెదజల్లవచ్చు. దీనివల్ల అవి వృధా కాకుండా ఉండడమే కాకుండా విత్తనం ఎరువు కూడా సద్వినియోగమవుతాయి. నా పేరు మల్లేష్. నేను రైతుల కోసం నేను ఇది ఎరువులు చల్లడానికి విత్తనాలు చల్లడానికి మిషన్ తయారు చేసినాను. దీనివల్ల ఏంటంటే రైతులకు ఒక 25% సేవ్ అవుతుంది. దీంతో ఒక 12 వోల్ట్స్ బ్యాటరీ, ఒక చిన్న మోటరు, ఇందులో ఒకటి స్విచ్ ఒక దీనికి ఒకటి పంక ఫిట్ చేసినాము. దీంట్లో ఇందులోకి వెళ్ళి పోస్తే ఆటోమేటిక్గా ఈ ఎరువులు ఇందులోకి వెళ్ళి పడుతుంటాయి. ఇందులోకి వెళ్ళి పడి ఈ ఫ్యాన్ మీద పడి ఇది ఎక్సలేటర్, ఇది మనం ఎంత లెవెల్ వేసుకోవాలి ఎక్కడ ఎక్కడ వేసుకోవాలని కూడా ఇది ఎక్సలేటర్ ఇట్లా తిప్పుకోవచ్చు. మళ్ళీ ఇది ఒకసారి ఛార్జింగ్ చేస్తే కరెంట్తో డైలీ 8 అవర్స్ ఇది పనిచేస్తుంది. రైతులకు గంట చేసే పని ఇది ఒక పావు గంట చేపట్ల చేస్తుంది అన్నమాట. ఎరువులు కూడా ఒకే కాడ కుప్పలు కుప్పలు పడకుండా కూడా ఒక లెవెల్గా ఒక పద్ధతిగా పడుతుంది అన్నమాట. దీంతో మళ్ళీ అందులో సోలార్తో కూడా ఇది ఛార్జింగ్ చేసుకోవచ్చు. సోలార్తో ఛార్జింగ్ చేసుకుంటే ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఇది పనిచేస్తుంది. నైట్ కూడా ఇది రైతులు కరెంటు లేనప్పుడు కూడా 2 లైట్లు వాడుకోవచ్చు అన్నమాట. ఒకవేళ బావి దగ్గర కూడా కానీ 2 లైట్లు వస్తాయి. 2 లైట్లు వచ్చేసి ఒక 12 గంటల వరకు వెలుగుతాయి అన్నమాట. ఇక్కడ హోల్ ఉంది, ఇక్కడ హోల్కి వెళ్ళి ఇందులో లోపలికి వెళ్ళి ఇది పడుతుంటుంది అన్నమాట. ఎక్కువ తక్కువ ఇది కూడా సిస్టమ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ జొన్నలు ఇట్లా పోస్తున్నాం కాబట్టి ఇట్లా మినిమం ఒక 15 కేజీల వరకు పోసుకోవచ్చు. కొనేటప్పుడు స్వెల్ రాకుండా కూడా ఇది మూత తయారు చేసినాము. ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ బెల్ట్ ఇది ఇక్కడ పెడుతున్నాము. ఇట్లా ఇది ముందుకు వేసుకోవాలన్నమాట. ఇటువైపు ఇక్కడ స్విచ్, ఇది ఎక్సలేటర్ అన్నమాట. ఇందులో జొన్నలు పోసినాము. ఇప్పుడు జొన్నలు ఇది ప్రాక్టికల్గా మీకు చూపిస్తున్నాము. దీంతో ఎరువులు కానీ మన ఇత్తనాలు కూడా అన్నీ చల్లుకోవడానికి ఇట్లా చల్లుకోవచ్చు అన్నమాట. ఇట్లా చల్లుకోవడానికి ఇట్లా పనిచేస్తుంది. ఎక్కువ తక్కువ కూడా దీన్ని డిస్టెన్స్ పెట్టుకోవచ్చు. ఒక మనిషి గంటలు చేసే పని ఒక 1/2 గంటలు చేయొచ్చు ఇది. దీనివల్ల ఎరువులు చల్లినప్పుడు కానీ కుప్పలు కుప్పలుగా చేతితో నేస్తే అట్లా పడుతుంటుంది. ఇది ఒక లెవెల్గా మనం ఎంత లెవెల్గా వేయాలో అంత లెవెల్గా ఇది వేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 4,500 రూపాయలు అయితే సోలార్ అవుతున్నాయి. సోలార్ లేకుండా 3,500 రూపాయలు ఈ మిషన్ తయారు చేసి రైతులకు ఇప్పటి వరకు ఇస్తున్నాం. ఈ 2 లైట్లు ఫ్యాన్కు 1,000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కువ రైతులు ఒక నెలలో 2-3 సార్లు దీంతో పనిచేస్తాడు. తర్వాత ఇది ఉట్టేనే ఉంటుంది కాబట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు సోలార్తో ఛార్జింగ్ అయితే నైట్ కూడా ఇది వాడుకోవచ్చు. రైతులకు కూడా కరెంటు బిల్ లేకుండా కూడా దీంతో వాడుకోవచ్చు అన్నమాట. ఇంత అద్భుతమైన ఆవిష్కరణ చేసిన బొమ్మగాని మల్లేష్కి అభినందనలు తెలియజేస్తుంది రైతులేస్తం ఫౌండేషన్.